తిరుమలలో ఆపరేషన్ చిరుత ఫలితాలు ఇస్తోంది తాజాగా మరో చిరుత ట్రాప్ కు చిక్కింది ఇప్పటివరకు మొత్తం నాలుగు చిరుతలను బంధించారు అధికారులు ఇక నుంచి భక్తులు ప్రశాంతంగా నడక మార్గంలో దైవ దర్శనం చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు శ్రీవారి మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త ఆపరేషన్ చిరుత విజయవంతంగా కొనసాగుతోంది ఒక్కో చిరుత ట్రాప్ కు చిక్కుతుండడంతో ఇకపై శ్రీవారి నామాన్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులతో హాయిగా నడక మార్గంలో పయనిస్తూ ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చంటున్నారు టీటీడీ అటవీ శాఖ అధికారులు జూన్ నెలలో బాలుడిపై చిరుత దాడి చేయగా కొద్ది రోజుల్లోనే దాన్ని పట్టుకున్నారు జూన్ ఇరవై నాలుగో తేదీన తొలి చిరుతను బంధించారు అయితే మరో రెండు నెలల తర్వాత చిన్నారి లక్షితను ఓ చిరుత పొట్టన పెట్టుకుంది దీంతో అటవీ శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ చిరుతను ప్రారంభించింది టీటీడీ దీనిలో భాగంగా ఐదు బోన్లు ఏర్పాటు చేశారు చిరుతల సంచారం కనుక్కునేందుకు మూడు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారుల ప్రయత్నాలు ఫలించడంతో వారం రోజుల్లో రెండు చిరుతలను బంధించారు ఆగస్టు పద్నాలుగున ఒకటి చిక్కగా ఆగస్టు పదిహేడున లక్ష్మీనరసింహ ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో మరో చిరుతను బంధించారు దీంతో ఇప్పటికీ మూడు చిరుతలను అధికారులు బంధించినట్లయింది అయితే నాలుగో చిరుత మాత్రం అధికారులను తిప్పలు పెట్టింది బోను వరకు రావడం కాసేపు అక్కడే ఉండి మళ్లీ వెనక్కి వెళ్లిపోయేది అయినా అధికారులు వ్యూహాలు మార్చి ఓపిక్గా వెయిట్ చేశారు చివరికి బోనులో చిక్కింది చిరుత దీంతో మొత్తం నాలుగు చిరుతలు ఇప్పటి వరకు చిక్కినట్లయింది ఇప్పటికి మనం ఐడెంటిఫై చేసిన చిరుతలు మొత్తం మూడు మూడు మనకు ఇంకా కెమెరా గవర్నమెంట్ ఫారెస్ట్ వారు కొనసాగిస్తారు ఆపరేషన్ వాళ్ళు యాభై మంది ఉన్నారు మనం ఒక యాభై మంది కంటిన్యూగా ఉన్నాము వాళ్ళు ఇంకొక యాభై మందిని మళ్ళీ రీలోకేట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడైనా సౌండ్ వస్తే మనం ఫుట్పాత్ సైడ్ ఉండేసి మన నైట్ అంతా టార్చెట్లు పెట్టుకొని మనం సౌండ్ చేస్తున్నాం ఈ విధంగా మనం చేసే సిస్టం మనం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము చిరుతలు ఎలుగు సంచారంపై నిఘా కోసం మరో రెండు వందల కెమెరాలను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు ఎలుగు పంట సంచారం కూడా ఉందని వాటి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు చిరుతలు చిక్కడంతో లక్ష్యతపై దాడి చేసింది ఏదన్న విషయం పరీక్షల తర్వాత అధికారులు నిర్ధారణకు రానున్నారు మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు